జయలక్ష్మి బ్యాంకు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలక్ష్మి బ్యాంకు బాధితుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తానని, బాధితులకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అవసరమైతే జనసేన పార్టీ తరపున పోరాడతామని హెచ్చరించారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం. జయలక్ష్మి బ్యాంకు అర్ధాంతరంగా ఎత్తేయడం, దీనిలో ఉన్న డిపాజిట్స్ అందరికి కూడా అన్యాయం చేయడం జరిగింది. దాదాపు సంవత్సరం అయినా కూడా సిఐడి ఇన్వెస్టిగేషన్స్ వేశారో తప్పితే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా సెటిల్మెంట్ చేయలేదు. వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం బ్రాంచ్ వరకు వస్తే దాదాపు 1200 మంది డిపాజిటర్స్ ఉన్నారు. 16 కోట్ల రూపాయలు వీరికి చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 480 కోట్ల రూపాయలు వీళ్ళు దోచేశారు. 26,000 మంది మన డిపాజిటర్స్ అన్యాయం అయిపోయారు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న బాధితులకి అండగా జనసేన పార్టీ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మీకు ఏ సహాయం వచ్చినా మీ తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలో మీకు మద్దతుగా మేము ఉంటాము. మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాము. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మీరు అనేక పథకాలు పెట్టి సహాయం చేస్తున్నామని చెప్పేసి మీరు పేర్లు చెప్పుకోవడం, బట్టలు నొప్పడం తప్పితే వీరికి ఎందుకు న్యాయం చేయడానికి మీరు ముందుకు రావట్లేదని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో అనేక పథకాల్లో అనేక మందికి మనం న్యాయం చేస్తున్నాం కాబట్టి, ఈ ఎవరైతే బ్యాంకు అన్యాయం చేస్తారో వీళ్ళందరికీ కూడా బ్యాంకు ఉన్న ప్రాపర్టీ సమ్మ ఏదో రకంగా న్యాయం చేయాలి. ఒకవేళ లేని పక్షాన ప్రభుత్వం నుంచి అన్నా సరే వీరికి సహాయం చేయాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ, నిర్వాసితులకి మన ఎవరైతే బాధితులు ఉన్నారో మీకు అండగా జనసేన పార్టీ ఎప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన.